तपक संबंधित शाखा वार पंप चर्चे गौरव सभ्यु संजय रेड्डी गारु धन्यवाद अध्यक्ष डे वन नड़ताे अवकाश रावी माटा की अध्यक्ष नारायण खेड निजर्ग कर्नाटक तरवा महाराष्ट्र बारडर उ अध्यक्ष इध चाल वनक प्रांम अद्यक्ष का गत प्रभु कांग्रेस प्रभुत् अभिवृद्धि साधन जी गत पद संवस केवल मटल के परमित चत परम का अध्यक्ष राष्ट्र गौरवनी राजशेखर रिगार पीरियड किरण कुमार रेडिगार पीरियड चला अभिवृद्धि जरूर जरिए मैं प्रत्येक वर्वा मिगल बजेट राष्ट्र अभिवृद्धि की नोचको लेकिन अध्यक्ष का समस्या गुरी मुख्य इकड़ वलसल चाल मंद एस्टी सोदर निन्न सेवाल जयंती जी अध्यक्ष एस्टी सोदर नरसापूर् तरवा ईएसट एस्टी सोदर मेदक जिले नारायण खेड निजर्ग కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం జీవనోపాధి గురించి వలసలు వెళ్తా ఉంటారు ఎస్టీ సోదరులే కాకుండా ఇతరులు కూడా చాలా మంది కర్ణాటక గాని మహారాష్ట్ర గాని తర్వాత ఇక్కడ పట్టణచెరు ఏరియా గాని వలసలు వెళ్తా ఉంటారు అధ్యక్ష వారి గురించి జీవనోపాధి గురించి మీ ముఖ్యంగా 40 50 వేల ఓటర్స్ బయట ఉంటే మేము ప్రతి ఎలక్షన్లు తెప్పేయడం జరుగుతా ఉంది అధ్యక్ష అది గమనించాలి వారు వలసలు నివారించడానికి గత ప్రభుత్వంలో మేము చాలా వలసలు నివారిస్తాము మాకు అవకాశం ఇయ్యండి అని చెప్పడం జరిగింది ఆయన ఇక్కడ చేసిన గొంగడి అక్కడే ఉంది అధ్యక్ష తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ జీవనోపాధి గురించి ఏవైనా వలసలు నివారించడానికి ముఖ్యంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పేసి ఎందుకంటే ఇండస్ట్రీస్ మనకు అన్ని పట్టణాలకు పరిమితం అవుతా ఉన్నాయి రూరల్ ఇండస్ట్రీ పాలసీ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పరిశ్రమ వికేంద్రీకరణ గురించి చెప్తా ఉన్నారు దాని ఖచ్చితంగా తమరు ఆలోచించాలే ఊర్లలో గ్రామాలలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా చూడాలని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఒకటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదించింది ఏదైతే ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని చెప్పేసి 180 కోట్లతో అప్పుడు ప్రతిపాదించారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినారు తర్వాత మంత్రివర్యులు గత ప్రభుత్వంలోని మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా దాని 200 కోట్లకు పెంచి ప్రతిపాదించడం జరిగింది కానీ ఇక్కడ ఇచ్చిన గొంగడి అక్కడే ఉంది అధ్యక్ష అది అయితే ఇంకా ఎక్కువ ఆయకట్టు కొనసాగే విధంగా అన్ని చెరువులు నింపే విధంగా ఉపయోగమవుతుందని చెప్తా ఉన్న అధ్యక్ష తర్వాత దాని సింగూర్ మీద బ్యాక్ వాటర్ పైన మంజీరా నది మీద లిఫ్ట్ ఇరిగేషన్లు 5-6 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి ఇప్పటి వరకు అవి పనికి ఉపయోగకరంగా లేవు అధ్యక్ష గతంలో గత ప్రభుత్వాలు కూడా కొన్ని అమౌంట్ కేటాయించడం జరిగింది కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది అధ్యక్ష ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే దానికి ఇంటర్నల్ పైప్ లైన్స్ ద్వారా ఏదైతే ఇరిగేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి ఆ విధంగా మళ్ళీ దానికి బడ్జెట్ కేటాయించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఉపయోగం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష మినిస్టర్ గారు తర్వాత సార్ 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 ఇంకా సార్ నేను లేక ఫస్ట్ టైం నాకు ఛాన్స్ దొరికింది సార్ ఈ మొత్తం సెషన్ల విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం సార్ మేము కాకపోతే అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేది ఏంటంటే ఒక పీజీ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పేసి విద్యాపరంగా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు తర్వాత ఒక మహిళా పాలిటెక్నిక్ తర్వాత ఒక ఐటీఐ కూడా అక్కడ నెలకొల్పాలని చెప్పేసి తమరు కోరుకుంటా ఉన్నాను తర్వాత విద్యాపరంగా చాలా మాకు అన్యాయం జరిగింది గతంలో మొత్తం కొత్త జిల్లాల ప్రకారము డిఎస్సీ వేయకుండా పాత జిల్లాల ప్రకారం వేయడం వలన సంగారెడ్డి జిల్లాకు ముఖ్యంగా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి టీచర్ జాబ్లు రాకుండా పోయినాయి ఎన్నో ఎంతోమంది టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి విద్యాపరంగా వెనుకబడ్డాం అప్పుడు సిద్దిపేటకే లాభం చేకూడడం జరిగింది పాత జిల్లాల ప్రకారం వలన ఇప్పుడు తమరు దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఉపాధ్యాయులు ఒకవేళ డిఎస్సీలో మాకు నారాయణ ఖేడ్ కేటాయించాలని చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా అన్ని డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ కానీ ఆర్ఎండ్బి కానీ ఆర్ఎండ్బి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష కేవలం ఒకటే డిప్యూటీ మొత్తం నియోజకవర్గాన్ని చూసుకుంటా ఉన్నాడు ఏ ఈ పనులు ఆయనే చేస్తా ఉన్నారు అధ్యక్ష డిప్యూటీ పనులు కూడా ఆయనే చేస్తా ఉన్నారు అధ్యక్ష తర్వాత ఒక్కొక్క పంచాయతీరాజ్ ఏఈ గారికి 4 మండలాలు మొత్తం 4 మండలాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు తమరు దృష్టి సారించి ఎక్కువ క్యాడర్ ఇవ్వాలని చెప్పేసి ఒకటే ఏరియా హాస్పిటల్ ఉంది ఒక ఏరియా హాస్పిటల్లో సార్ సార్ ప్లీజ్ కన్క్లూడ్ చేస్తాను సార్ 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 ఏరియా హాస్పిటల్లో చాలా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 100 పడకల ఆసుపత్రి ఇచ్చింది సార్ 100 పడకలు ఇప్పుడు సరిపోతలేవు సార్ దానికి తగ్గట్లు అకామిడేషన్ కూడా లేదు అకామిడేషన్ పెంచాలి ఇంకా 50 దీనికి పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నా అధ్యక్ష
లాస్ట్ ఇంకొకటి అధ్యక్ష లాస్ట్ తడకల్ మండల్ గురించి ఏర్పాటు గురించి చేయడం జరిగింది చాలా దీక్షలు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తడకల్ మండలాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను ఇంకొకటి అధ్యక్ష శంకరంపేడ్ మండలం అనేది పెద్ద శంకరంపేడ్ మండలం ఒకటి మెదక్ జిల్లాలో ఉంది అధ్యక్ష మిగతా అవన్నీ కూడా అన్ని మండలాలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్కి చాలా ప్రాబ్లం అడ్మినిస్ట్రేషన్కి ప్రాబ్లం అవుతూ ఉంది దయచేసి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంది ఏంటంటే ఆ శంకరంపేట పెద్ద శంకరంపేట మండలాన్ని కూడా సంగారెడ్డి జిల్లాలో కలిపే విధంగా తమరు కృషి చేయాలని చెప్తూ ఇక క్యాడర్ స్ట్రెంత్ మట్టుకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు హాస్పిటల్లో కూడా అసలు ఎక్కడ పిఎస్సీలో కూడా క్యాడర్ లేదు అధ్యక్ష ఏఎన్ఎంస్ ఖాళీలు చాలా ఉన్నాయి మొన్న ప్రభుత్వం ఏదైతే నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను స్టాఫ్ నర్సులు రిక్రూట్ చేయడం జరిగింది అయినా కూడా ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి కనీసము కాంటాక్ట్ బేసిస్ మీద కానీ ఏఎన్ఎంలను ఇంకా కూడా వారికి అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి తమరికి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష తర్వాత మినిస్టర్ గారు గౌరవ సభ్యులు చెప్పిన నోట్ చేసుకున్నాం అధ్యక్ష ముఖ్యంగా వారికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ సమస్య మీద ఎక్కువ ట్రైబల్స్ ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉందని చెప్పారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు నిమ్స్ని ల్యాండ్ ఎక్విజిషన్ స్పీడప్ చేసి కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చినట్టయితే అక్కడున్న ట్రైబల్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉద్యోగాలు వచ్చే విషయంలో కానివ్వండి ఇంకా వారు చెప్పిన హాస్పిటల్ స్ట్రెంత్ కానివ్వండి పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి విషయాల్లో కూడా ఖాళీలు చాలా ఉన్నాయని చెప్పారు అవన్నీ నోట్ చేసుకొని త్వర త్వరగా పరిష్కరించడం జరుగుతుంది గౌరవ సభ్యులు మీర్ జుల్ఫికార్ అలీ గారు